హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. తన కుమారుడైన యేసుక్రీస్తుకి మహిమ కలుగును గాక. సర్వలోక పరిపాలకుడైనటువంటి ఆత్మదేవునికి మనము చప్పట్లు కొట్టి మన హృదయాల్లో కాలొచ్చి మొట్టమొదటిగా ఒక స్తుతి ఆరాధన ద్వారా ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నీ భార్య ఎక్కడ ఉన్నదా? పుట్టింటికి వెళ్ళిందా? అందా. నినుగాక ఎవరిని, ఒక్క భగవంతుడు ఒక్కడనే ఆరాధించాలి, ఇంకెవ్వరిని ఆరాధించకూడదు. మనుషులు మోళీ చేస్తారంట, అదైనా మానవుడు మోళీ చేస్తాడు, భగవంతుడు అలాంటి చెత్త కార్యక్రమాలు చేయడు. సర్వజీవులను ప్రేమిస్తాడైనా. హల్లెలూయా. ఆ ప్రేమ ముద్దుని నువ్వు ఎలా కొలవాలంటే నీ మనసులో నుంచి ఆయనకి ఆ యుగల గీతం స్తుతి ఆరాధన అది చేస్తే తండ్రికి ఎంత ఇష్టమో. ఈ పాటను నేను మొట్టమొదటిగా ఇక్కడ పాడతాను. నేను ఏ పాట అయినా సరే ముందు ఇక్కడే పాడతాను. రెండు మూడు పాటలు కొత్త పాటలు ఉన్నాయి కానీ ఇక్కడ స్టార్ట్ చేయలేని మూలాన్ని పాడలేదు అవి. లేదా జనవరి ఫస్ట్గానే పాడతాను. రెండు మూడు కొత్త పాటలు ఉన్నాయి కానీ పాడలేదు. కనుక దేవుడు మరొకసారి మనం అందరం దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఒక చిన్న పని మీ అందరికి వచ్చిన పాట ఒక పాట పాడి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళి స్తుతి ఆరాధనలో దైవాత్మే మమ్మల్ని కమ్ముకునిలాగన. మీకు కొత్త అనుభవం కదా, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. నీవు నీ శక్తిని నాకు కనపరచు. అర్థమైంది కదండి. వీళ్ళందరికీ వీళ్ళంతా హిందూ లొకేషన్ నుంచి వచ్చిన వాళ్ళే, టోటల్గా మొత్తం కాంతా హిందువులే. అయితే వీళ్ళకి ప్రాక్టీస్ అయిందనమాట దేవునితో ఎలా అటాచ్ అవ్వాలి అన్నది. వాళ్ళందరూ అటాచ్ అయినప్పుడు మీకు ఒక వింతగా అనిపించవచ్చు, కానీ మీరు కూడా 1 or 2 times అటెండ్ అయ్యేటప్పుడు గల ఆ పవర్ని క్యాచ్ చేసి టైప్ ఉంటుందన్నమాట. ఒకేసారి రాదు అది. కనుక మీరు కూడా చక్కగా మనసులో లయబద్ధకంగా పాట పాడుకోండి. హల్లెలూయా. నినుగాక ఎవ్వరిని స్తుతియెంతును, నినుగాక ఎవ్వరిని భజయింతును. అందరూ ఏడు తమ్ముడు నీరసంగా కొడుతున్నా బట్ట నిన్ను గాక ఎవ్వరిని స్తుతియెంతును, నిన్ను గాక ఎవ్వరిని భజయింతును. సర్వేశ్వరాత్రి కూడా నీకే నా నైవేద్యము, సర్వేశ్వరాత్రి కూడా నైవేద్యము, సర్వేశ్వరాత్రి కూడా నీకే నైవేద్యము. నిన్ను కాక ఎవ్వరిని స్తుతించును, నిన్ను కాక ఎవ్వరిని భజయింతును, నిన్ను కాక ఎవ్వరిని స్తుతించును. ఆమేన్. నినుగాక ఎవ్వరిని భజయింపను, ఆమేన్. నినుగాక ఎవ్వరిని స్తుతింపను, నినుగాక ఎవ్వరిని భజయింపను. కళ్ళు పోయాలి మనసులోనించి ఆరాధన అది కోరుకుంటున్నాడు, పెదవుల నుంచి వచ్చేది కాదు.
బలముగా ఆ పదలు నన్ను ఆదుకొంటివే వ్యాధులలో నన్ను స్వస్థపరిచితివే అందరూ ఆ పదలలో నన్ను ఆపదలు నన్ను ఆదుకొంటివే వేదనలు నన్ను ఆపదలు నన్ను ఆదుకొంటివే వ్యాధులలు నన్ను స్వస్థపరిచితివే ఏమి ఉవ్వగలనయ్య నీకు నేను ఏమి ఉవ్వగలనయ్య నీకు ఏమి ఉవ్వగలనయ్య నీకు అందరూ గట్టి చప్పట్లు బలముగా ఏమి ఉవ్వగలనయ్య నీకు ఏమి ఉవ్వగలనయ్య నీకు స్తుతి మాత్రము గాక స్తుతి మాత్రము స్తుతి మాత్రము గాక స్తుతి మాత్రము గాక నిన్ను గాక ఎవ్వరిని స్తుతియించును నిన్ను గాక ఎవ్వరిని భజించును నిన్ను గాక ఎవ్వరిని స్తుతియించును ఆమేన్ నిన్ను గాక ఎవ్వరిని భజించును సర్వేశ్వరాత్రియే కూడా నీకే నా నైవేద్యము సర్వేశ్వరాత్రియే కూడా నీకే నా నైవేద్యము నిన్ను గాక ఎవ్వరిని స్తుతించును నిన్ను గాక ఎవ్వరిని స్తుతించును ఆ నిన్ను గాక స్తుతియింపును నిన్ను గాక ఎవ్వరిని అందరూ అందరూ మనసులోంచి రావాలి. దేవుడు ఒక నూతన కార్యం నీకు పట్ల చేయబోతున్నాడు. ఏదో ఒక నూతన వాగ్దానం నీకు దయచేయబోతున్నాడు. ఈ జీవితంలో పరమాత్ముడి యొక్క శక్తిని నువ్వు చూడబోతున్నావు. ఆయన మహిమా ప్రభావాలు నీలోకి వెళ్ళబోతున్నాయి. నువ్వు ఏ సమస్యతో వచ్చినా గానీ సమస్య పరిష్కారం భగవంతుడే. హల్లెలూయా. కట్టు చప్పట్లు. నా పాపాలన్నీ భరించిదివే పాతాళ్ళన్నీ తప్పించిదివే నా పాపాలన్నీ భరించితివే పాతాళాన్ని తప్పించితివే ఏమి ఉవ్వగలనయ్య నీకు నేను ఏమి ఉవ్వగలనయ్య నీకు ఏమి ఉవ్వగలనయ్య నీకు యెషయా ఏమి ఉవ్వగలనయ్య నీకు నేను ఏమి ఉవ్వగలనయ్య నీకు స్తుతి మాత్రము గాక స్తుతి మాత్రము గాక స్తుతి మాత్రము గాక నిన్ను గాక ఎవ్వరిని స్తుతియంతును నిన్ను గాక ఎవ్వరిని భజయంతును నిన్ను గాక ఎవ్వరిని స్తుతియంతును పరిశుద్ధాత్మ దేవుడా ఓ ఆత్మస్వరూప మానవుల వేదనలు రోగాలు బాధలు సమస్యలు అవు వీళ్ళందరి పరిష్కారము కొరకు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను భూమి మీదకి రండి పరిశుద్ధాత్మ దేవుడా నిన్ను గాక ఎవ్వరిని స్తుతియంతును నిన్ను గాక ఎవ్వరిని భజయింతును
ఆమేన్ నిను గాక ఎవరిని స్తుతింపును ఆ నిను గాక ఎవరిని భజింపును సర్వేశ్వర ప్రియే కుడా నీకే నా నైవేద్యము సర్వేశ్వర ప్రియే కుడా నీకే నా నైవేద్యము సర్వేశ్వర ప్రియే ఆత్మ స్వరూప పరమాత్మ యొక్క ఆత్మ రండి రండి ప్రభు నైవేద్యము సర్వేశ్వర ప్రియే కుడా నీకే నా నైవేద్యము సర్వేశ్వర ప్రియే కుడా నీకే నా నైవేద్యము నిను గాక ఎవ్వరిని స్తుతింపును నిను గాక ఎవ్వరిని భజింపును ఎవరిని నేను ఆరాధించాలనుకుంటున్నాను? ఈ సర్వ జగత్తును సృష్టించిన సృష్టికర్తను ఆయన ఆత్మరూపుడై ఉన్నాడని ఆత్మ ప్రత్యక్షతను విడుదల చేస్తామని మానవులకు క్షేమమును ఆరోగ్యమును దయచేస్తావని కష్టకాలములలో ఆదుకుంటావని ఇదిగో భగవంతుని అని యేసుక్రీస్తు నామములో ఈ ఆత్మ ప్రత్యక్షత విడుదల చేయి. ఆటంకము కలిగించిన ప్రతి విధమైన దుష్టాంధకార చీకటి మాంత్రిక శక్తుల ప్రభావమును యేసు నామమున యేసు నామమున యేసు నామమున విడుదల చేస్తున్నాను. The fire in the name of Jesus Christ. In the name of Jesus Christ. Balamaina agri 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 praveshinchudugaaka. Nootramuga oka sahodari tana bhartha tana kumartata vachindi. Variki artham kaagapothevu gaani nee agri appanu thaaguraaka amenu. Balahinuralaina aa kumartha meeda nee shaktini vidudala chestunnaa yesu naamamulo. In Jesus name. The power. The power. The power. The power. The power. The power in the name of Jesus. యేసు క్రీస్తును నామములో నీ కృపయు నీ కనికరమును నీ దయను తక్కువచేయదు. మానవులమైన మా హృదయాలు మలినమవుతాయి, మానవులు కదా ప్రభా, మమ్మల్ని క్షమించండి, నీ పరిశుద్ధ రక్తంతో కడగండి. ఈరోజు కొంచెం సేపు దేవుని యొక్క వాక్యం చెప్పాలని ప్రేరేపించబడి వచ్చాను. కనుక నా నోటి నుంచి ప్రతి మాట వాళ్ళు క్రియ చేయండి. చాలామంది బలహీనలు వచ్చుంటారు, నాకు నువ్వు ఇచ్చావు, నేను దానిని ప్రజల కొరకు వినియోగిస్తున్నానయ్యా, అంటిపెట్టుకోలేదయ్యా, దాచుకోలేదయ్యా, నాలో నీ ప్రభావం మరొకసారి వారిలో కలిగించినటువంటి అపవిత్రాత్మ క్రియలు యేసు క్రీస్తు నామములో దాన్ని బంధిస్తున్నాను, దాన్ని బంధిస్తున్నాను. ఆమేన్.